పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తిని ప్రేమించిన ఖలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే యువతిని సైన్యం పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఖలీజా నూర్ అహ్మద్ ఇద్దరు ఆన్లైన్లో పరిచయం అయ్యారు. మెల్లగా మాటలు కలిసి ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో ఖలీజా నూర్ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని ఆమె ప్రియుడు అహ్మద్ ఇందుకోసం పెద్ద ప్లాన్ వేశాడు. సోదరుడు మహమూద్ సహకారంతో ఆమె హైదరాబాద్ అనిపించేలా నకిలీ ఆధార్ సహా ఇతర పత్రాలు సృష్టించాడు. నేపాల్ మీదుగా ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ భారత్ నేపాల్ సరిహద్దుల్లో బీహార్లోని సుర్సంద్ వద్ద ఆ యువతి అక్రమంగా ఇండియాలోకి రావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరు సైన్యానికి పట్టుబడ్డారు. సైన్యం వారిని స్థానిక పోలీసులకు అప్పగించింది. హైదరాబాద్కు చెందిన మహమూద్ అహ్మద్ కొంతకాలం సౌదీ అరేబియాలోని ఓ హోటల్లో పనిచేశాడని, అక్కడ పనిచేసిన నేపాల్ స్నేహితుల సాయంతో ఖలీజా నూర్ను అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని సుర్సంద్ జిల్లా ఎస్పీ హర్కిషోర్ తెలిపారు. ఖలీజా నూర్కు అవసరమైన నకిలీ ఆధార్, ఇతర పత్రాలను హైదరాబాద్లోని మహమూద్ అహ్మద్ మరికొందరు కలిసి సృష్టించారని చెప్పారు. ఖలీజా నూర్ దుబాయ్ మీదుగా నేపాల్కు చేరుకోగా అక్కడి నుంచి మహమూద్తో పాటు జీవన్ అనే వ్యక్తి ఆమెను భారత్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ సరిహద్దుల్లో పట్టుబడ్డారని తెలిపారు. తొలుత వారు గూఢచారులు కావచ్చని భావించి ఆ దిశగా దర్యాప్తు చేశామని, కానీ ప్రేమ వ్యవహారంతో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఎస్పీ తెలిపారు. ఖాదియా అహ్మద్తో పాటు వీరికి సహకరించిన నేపాల్కు చెందిన జీవన్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.